ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఛార్జ్ షీట్ దాఖలైంది అలాగే కోర్టు సమన్లు కూడా పంపించింది ఫిబ్రవరి పన్నెండవ తేదీన ఎట్టి పరిస్థితుల్లో నాంపల్లి కోర్టుకు హాజరు కావాలని అయితే ఏ విషయంలో ఛార్జ్షీట్ దాఖలైంది ఎందుకు కోర్టుకు హాజరు కావాలి అని చెప్పి సమన్లు పంపించింది అనేది అంటే ఫిబ్రవరి పన్నెండవ తేదీన కోర్టుకు హాజరు కావాలి అనేది నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇది రెండు వేల పద్నాలుగులో కేసు అనమాట రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ జాతీయ రహదారి మీద అనుమతి లేకుండా ఎన్నికలు ప్రచారం నిర్వహించారు అనేది అప్పుడు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారు అంటూ కోర్టులో అప్పట్లో కేసు దాఖలైంది ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ వన్గా పేర్కొన్న పరిస్థితి అంటే మిగతా వారి మీద కూడా కేసులు నమోదు చేశారు అయితే అప్పట్లో వారిపై ఉన్న కేసులని చాలా రోజుల క్రితమే కోర్టు కొట్టేయడం జరిగింది అయితే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి ఎప్పుడైతే హాజరు కాలేదు అప్పుడు కోర్టుకు హాజరు కాకపోవడంతో ఇప్పుడు మళ్ళీ తాజాగా పోలీసులు ఛార్జ్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలోనే కోర్టు సమన్లు పంపించింది పన్నెండవ తేదీని ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకు హాజరు కావాలి అనేది ముఖ్యమంత్రి గారికి కోర్టు పంపించిన సమన్లు అనమాట అయితే ఈసారి తప్పనిసరిగా కోర్టుకు హాజరైతే గనక కోర్టు ఈ కేసును కొట్టేస్తుందా ఎందుకంటే గతంలో వాళ్ళ వాళ్ళ మీద మిగిలిన వాళ్ళ మీద కోర్టు కేసు కొట్టేసిన నేపథ్యంలో లేదంటే ముఖ్యమంత్రి గారు కోర్టుకి హాజరవుకుండా ఏంటనేది వేచి చూడాల్సిన అంశం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు సమన్లు పంపించింది అనే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి మీ మళ్ళీ తాజాగా ఛార్జ్షీట్ దాఖలైంది అనేది మర్చిపో ఏం జరుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి